జనం కళ్ళింతలు చేసుకుని అమితాశక్తితో ఎదురు చూస్తోన్న ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్నింగ్లో ఉన్న అన్ని థియేటర్లలోనూ ట్రిపుల్ ఆర్ విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి ఊరిలో అన్ని సినిమా హాళ్లలోనూ ట్రిపుల్ ఆర్ సందడి చేయబోతోంది. తెలుగు నాట చాలా రోజులకు విడుదలవుతోన్న అసలు సిసలు మల్టీ స్టారర్గా ట్రిపుల్ ఆర్ జేజేలు అందుకుంటోంది. అందువల్ల ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే గుంటూరు జిల్లాలోని ఒకే ఒక్క థియేటర్లో మాత్రం ట్రిపుల్ ఆర్ ప్రదర్శన సాగడం లేదు. మరి ఆ థియేటర్ ఏది, ఎందుకని? తెలుగు సినిమాలకు మొదటి నుంచి గుంటూరు జిల్లా కంచుకోట లాంటిది. రాజమౌళి ఇంతకు ముందు తెరకెక్కించిన బాహుబలి 2 భాగాలు గుంటూరు కేంద్రంలోనే 100 రోజులు చూశాయి. అలాంటి గుంటూరు జిల్లాలో బి క్లాస్ సెంటర్గా పేరొందిన చిలకలూరిపేటలో కొత్త సినిమాలకు విశేషమైన క్రేజ్ ఉంటుంది. ఆ ఊరిలోని రామకృష్ణ థియేటర్లో మాత్రం ట్రిపుల్ ఆర్ విడుదల కావడం లేదు. ఎందుకంటే ఆ థియేటర్లో గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన అఖండ ఇప్పటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. తాజా సూపర్ డూపర్ హిట్స్లో మొదటి స్థానం ఆక్రమించిన అఖండ చిలకలూరిపేటలో 100 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ కేంద్రంలో అఖండ అనూహ్యమైన వసూళ్లు చూసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ వారు రోజు 4 ఆటలతో 25 వారాలు అంటే 175 రోజులు ఆడే దిశగా పరుగులు తీయిస్తున్నారు. అందువల్ల చిలకలూరిపేట లాంటి క్రేజీ సెంటర్లో ట్రిపుల్ ఆర్ ఆ ఒక్క థియేటర్లో ప్రదర్శనకు నొచ్చుకోలేదు. అదన్నమాట అసలు సంగతి.